దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, ఎందరైతే దేవుడైన యెహోవా దృష్టికి నీతిమంతుల వలె ప్రవర్తిస్తారో, నీతి ప్రవర్తన కలిగి జీవిస్తారో, అట్టి వారి అందరి మీదకి ఆయన ఆశీర్వాదములను మెండుగా అనుగ్రహించే దేవుడు. భక్తుడైన అబ్రహాము దేవుని అందు నమ్మకముంచాడు. అది ఆయన అతనికి నీతిగా ఎంచాడు. అంటే అబ్రహాము దేవుని దృష్టికి నీతిపరుడుగా ఎంచబడ్డాడు. దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించారు. ఒక అబ్రహామును మాత్రమే కాకుండా అబ్రహామునకును తనకు కలిగిన సమస్తమునకును దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇచ్చారు. ఒకనొక దినమందు అబ్రహాము మృతి పొందగా తన కుమారుడైన ఇస్సాకును కూడా దేవుడు అన్ని విషయాలలో వాగ్దానమిచ్చినట్లుగానే ఆశీర్వదించారు. ఈ భక్తులను దేవుడు ఆశీర్వదించుటకు గల కారణం ఏంటంటే వారు తమ దేవుడైన యెహోవా దృష్టికి నీతిమంతుల వలె ప్రవర్తించారు. ఈ రోజున మనలో అనేకులు నీతిమంతులు అని పిలిపించుకుంటానికి ఎన్నో నీతి కార్యాలు, ఎన్నో మంచి కార్యాలు, ఎన్నో పుణ్య కార్యాలు, ఎన్నో దానాలు చేస్తున్నారు. అయితే ఒక్క మాట నన్ను అడగనివ్వండి, ఇప్పుడు మనం చేసే ఈ నీతి క్రియలన్నీ మనకు నచ్చే, మనము మెచ్చే, మనుష్యులు మెచ్చే ఈ నీతి క్రియలన్నీ దేవుడు అంగీకరిస్తాడా అంటే, ఈ నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి వస్త్రముల వలె ఉన్నాయటండి. ఈ లోక నీతి అంతా కూడా ఆయన దృష్టికి వెర్రితనములా కనపడుతుందంట. మనము చేయవలసింది మనుషుల దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తించడం వల్లనో, మన దృష్టికి మనము నీతిమంతులుగా అనుకునటం వల్లనో, మనము చేస్తున్న ఈ లోకపరమైన నీతి కార్యముల వల్లనో మనకు ప్రతిఫలం కలగదండి. ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉంటారో వారికి మాత్రమే యెహోవా ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించబడతాయి. మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని దృష్టికి ఎవరు నీతిమంతులుగా ఎంచబడగలరు అంటే, మొదటిగా ధర్మశాస్త్రాన్ని వినువారు మాత్రమో, ధర్మశాస్త్రాన్ని చదువువారు మాత్రమో, ధర్మశాస్త్రాన్ని చూచుచున్నవారు మాత్రమో దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడరు. గాని ఎవరైతే దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా ఆలకించుచు ఆ దేవుడైన యెహోవా వారికి ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఆయన ధర్మమంతటినీ, ఆయన కట్టడములన్నిటినీ, ఆయన శాసనములన్నిటినీ తమ పూర్ణ హృదయముతో, తమ పూర్ణ ఆత్మతో అనుసరించి నడుచుకుంటారో అట్టివారే దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. మరి ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మనలో దేవుని వాక్యానుసారంగా, దైవ చిత్తానుసారంగా ప్రవర్తించే భక్తులున్నారా? ఎవరి మట్టుకు వారు అంతా నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తా, నాకు నచ్చినట్లుగా చేస్తా, నా కుటుంబానికి నచ్చినట్లుగా చేస్తా, నా స్వబుద్ధిపై ఆధారపడిపోతా, నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తా అనుకుంటూ ఇంతకాలము దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు? మనము విన్నాము ఒక సంగతిని, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచువారే దేవుని దృష్టికి నీతిమంతులని. మరి ఈ రోజు నుంచైనా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిద్దామా? రెండవదిగా, మన పాపములను మనము కప్పుకోకుండా, దాచుకోకుండా, సరిదిద్దుకుని సరిపెట్టుకోకుండా, ఏం పర్వాలేదులే అనుకోకుండా యేసుక్రీస్తు ప్రభువు వారి ఎదుటకు వచ్చి ఆయన ఎదుట మన పాప దోష అతిక్రమ క్రియలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే మన ప్రభువు నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక క్రీస్తేసు ప్రభువు వారు మన కొరకు చిందించిన ఆయన అమూల్యమైన రక్తము చేత మనలను శుద్ధి చేసి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగాను, నీతిమంతులనుగాను చేస్తారు. అదండి ఈ విషయం. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో వారు మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారు. ఎందరైతే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడతారో అట్టి వారందరి మీదకి దేవుని ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి.
మరి అలాగున ప్రవర్తిద్దామా? దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దృష్టికి నీతిమంతులుగా ప్రవర్తిస్తే మెండైన ఆశీర్వాదములు పొందుకుంటామని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. అట్టి భక్తిని మేమందరము చేయుటకు దయతో కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.